Binance CEO CZ గారి ట్వీట్ ఈ విధంగా ఉంది. 6 మిలియన్ రీజన్స్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అలాగే 120 మిలియన్ రీజన్స్ టు ఫైట్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ అవర్ యూజర్స్. నిజంగా గ్రేట్ ట్వీట్ ఇది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు క్రిప్టోమామా యూట్యూబ్ ఛానల్. టెర్రాలూనా విషయంలో ఏదో అద్భుతం జరగబోతుంది అనే సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే గత 12 అవర్స్లో దాదాపు 12,000% ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బహుశా ఇది ట్రేడింగ్ వల్ల కాకపోవచ్చు. టెర్రా USD ప్రైస్ను స్టేబుల్ చేయడానికి లూనాను లిస్ట్ చేసిన ఎక్స్చేంజెస్ చందాలు వేసుకుని మరీ దీనిని బై చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎప్పుడైతే USD స్టేబుల్ అవుతుందో దాని ద్వారా ఇబ్బడి ముబ్బడిగా పుట్టుగొడుగల్లా పుట్టుకొస్తున్న లూనా కాయిన్స్ కంట్రోల్ అవుతాయన్నమాట. అంటే వాటి యొక్క సర్క్యులేషన్ సప్లై భారీగా తగ్గిపోతుంది, ప్రైస్ అప్పుడు ఆటోమేటిక్గా పంప్ అవుతుందని నా అభిప్రాయం. ఎనీహౌ, బైనాన్స్ CEO చేసిన ట్వీట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ యొక్క ట్వీట్లపై ఒక లుక్ ఇద్దాం. టెర్రా లూనా క్రియేట్ చేసిన టెర్రర్ను కవర్ చేసుకునే ప్రయత్నంలో బైనాన్స్ CEO చాంగ్ పెంగ్జా, షార్ట్కట్లో CZ అంటాము, ఆయన ట్వీట్లు, దాదాపు 6 ట్వీట్లు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని విశ్లేషిద్దాం. ఇంగ్లీష్లో ఆయన చేసిన ట్వీట్స్ని తిరిగి చదివి దానికి ట్రాన్స్లేషన్ చేసే బదులు దాని యొక్క భావాన్ని మీతో పంచుకుంటాను. మొట్టమొదటి ట్వీట్, మా మొదటి లక్ష్యం బైనాన్స్ యూజర్స్ యొక్క రక్షణ, వారి మంచి కోసం లూనా USDTని ట్రేడ్ నుండి సస్పెండ్ చేశాము. ఇది మొదటి ట్వీట్. ఓకే, మంచిదే, అదేదో లూనా $5 ఉన్నప్పుడు చేసి ఉంటే మంచిగా ఉండేది కదా CZ గారు. అలాగే రెండో ట్వీట్, టెర్రా లూనా ప్రోటోకాల్ ప్రకారం న్యూ లూనా కాయిన్లు మింట్ అయితే మార్కెట్ మరింత వైలేట్ అవుతుందని డిపాజిట్ మరియు విత్డ్రాయల్ను సస్పెండ్ చేశాము. ఓకే, ఇది ఒక మంచి విషయమే. ఇక మూడోది, అసలు విషయం తెలియక చాలామంది ఎక్స్చేంజెస్ అవుట్సైడ్ భారీగా మింట్ అవుతున్న టెర్రా లూనా కాయిన్స్ను బై చేస్తున్నారు. దాని ఇంపాక్ట్ ప్రైస్పై మరింత ఎక్కువ పడడం వలన ప్రైసు డ్రాస్టిక్గా పడిపోయింది. అందుకోసం బైనాన్స్లో లూనా యొక్క ట్రేడింగ్ని సస్పెండ్ చేశాము. నిజమే కదా CZ గారు, 9,000 రూపాయల కాయిన్ 10 పైసలకు దొరుకుతుంటే ఎందుకు వదులుతారు? మరి మేమెన్ను కొన్నామో కానీ మీరెన్ని కొన్నారు ఆ సమయంలో? జస్ట్ ఇట్స్ జోకింగ్. నాలుగవ ట్వీట్ ఈ విధంగా ఉంది, బైనాన్స్ ఎప్పుడు ఇన్వెస్టర్స్ మరియు కాయిన్ ఫౌండేషన్ యాజమాన్యాల యొక్క ప్రొటెక్షనే చూస్తుంది. ఎక్కడ కూడా మేము మా యొక్క ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతున్న ప్రాజెక్ట్స్ గురించి కామెంట్ చేయము, కానీ మొదటిసారి ఆ యొక్క రూల్స్ను మేము బ్రేక్ చేయాల్సి వచ్చింది. నిజమే జాంగ్పింగ్ జా గారు, ఇక్కడ ఇన్వెస్టర్ల కొంపలు అంటుకుంటుంటే లూనా ఫౌండేషన్కు సపోర్ట్ చేస్తూ కామెంట్ చేయలేరు కదా. ఆ విధంగా చేసి మీ కొంప మీరెందుకు అందించుకుంటారు చెప్పండి. ఇక ఐదవ ట్వీట్, క్రిప్టో మార్కెట్లో లూనా వల్ల జరిగిన నష్టానికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. దయచేసి లూనా టీమ్ తిరిగి మీ యొక్క నెట్వర్క్ను పునరుద్ధరించండి, అంటే రిస్టోర్ చేసి ఎక్స్ట్రాగా మింట్ అవుతున్న లూనా కాయిన్లు మార్కెట్లోకి రాకుండా చూడండి. ఇది ఐదవ ట్వీట్ అనమాట. ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాల్సి CZ గారు, గతంలో మమ్మీ అనే ఒక చిత్రంలో ఈజిప్ట్ పిరమిడ్లో కీటకాల వల్ల ఇబ్బడి ముబ్బడిగా లూనా కాయిన్స్ మింట్ అవుతుంటే మీరేం చేయగలరు? వారిని వేడుకోవడం తప్ప. ఇక ఆరవ ట్వీట్ చాలా ఇంపార్టెంట్ ట్వీట్, ఒక విధంగా వార్నింగ్ అని కూడా చెప్పవచ్చు. ఒకనొక సందర్భంలో యాక్సీ ఇన్ఫినిటీ కూడా ఇలాంటి క్రాష్ ఎదుర్కొంది, కానీ మా మాటకు వారు విలువిచ్చినందువలన మేము వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి తిరిగి ఆ యొక్క యాక్సీ ఇన్ఫినిటీ కాయిన్ పునరుద్ధరణం అయ్యేటట్టు చూశాము. ఎక్సలెంట్, ఈ ఆరో ట్వీటు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. మీరు వారికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ వార్నింగ్ చేశారు, ఇది కూడా మంచి విషయం. ఏది ఏమైనా బాబాబు, బైనాన్స్ CEO చైనా బాబు, అలాగే టెర్రా లూనా CEO కొరియా బాబు, మా యొక్క ఇన్వెస్టర్లను ఏ విధంగా అయినా గట్టెక్కించండి. ఇదే మేము కోరుకునేది. థ్యాంక్ యూ క్రిప్టో మామా.